పొట్టలోంచి వచ్చినటువంటి చలిచేమల లాంటి ఆయన యొక్క అభిమానులను చూసి తట్టుకోలేక వాళ్ళు వేసినటువంటి అడ్డంకులు పనిచేయక మతి భ్రమించి ఏవేవో మాట్లాడినటువంటి సంఘటన ఈరోజు ఖమ్మంలోనే జరిగింది. దానికి కురుడు పోసింది మన యొక్క జిల్లా అధ్యక్షుల వారు ఎమ్మెల్సీ రాష్ట్ర సెక్రటరీ తాతా మధు గారు. తాతా మధు గారు మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా తాతా మధు గారిని ఒక మాట అడగదలుచుకున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నించేటటువంటి విమర్శించేటటువంటి స్థాయి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజానాయకుడు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రభంజనం ఉన్నటువంటి యొక్క ఖమ్మం జిల్లాలో ఒంటి చేత్తో ఆయన ఎంపీగా గెలిచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి సత్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. కానీ మీరు చెప్పినట్లుగా యాక్సిడెంట్లుగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఎంపీ అయ్యిండు అనేది అది మీ యొక్క రాజకీయ అవివేకానికి ఆ యొక్క కామెంట్ చిహ్నంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అంటే ఒక పార్టీ గుర్తును పెట్టుకొని దానికి పడే ఓట్లతో గెలవాలి అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి ఇబ్బందులను తొలగిస్తూ ప్రజల కష్టాల్లో మమేకం అవుతూ వారి అభిమానాన్ని చోరగొని ఆ యొక్క ఓట్ల ద్వారా ప్రజల నుంచి నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి సంస్కృతికి ఆదిలు మన యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది చూసి ఓర్వలేక ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు, నిందారోపణలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టుల గురించి బీఆర్ఎస్ పార్టీ ఆయనకి చాలా వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఆ కామెంట్ చేసే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఆయన ఈ రోజు కాంట్రాక్టర్ కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్ కాదు. గత 30 సంవత్సరాల నుంచి క్లాస్ 1 కాంట్రాక్టర్గా టీడీపీ ప్రభుత్వంలోని, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అనేక వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసినటువంటి చరిత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ వల్లే కాంట్రాక్టులు వచ్చినాయి అనేటువంటి మీ యొక్క ఆరోపణను వెనక్కి తీసుకోమని, అది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్ ఇస్తే అది కూడా ఓపెన్ బిడ్లో పోటీలో గెలుసుకునేయే తప్ప మీరు ఏదో దోచిపెట్టినటువంటి కాంట్రాక్టులు కాదు. ఒకవేళ అలా దోచిపెట్టాల్సి వస్తే ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ఉన్న 3 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం అయినా సరే ఎన్నుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నుంచుంటారు ఇండిపెండెంట్గా. మీరు గెలిచి చూడండి ఎంత తేడాతో మీరు ఓడిపోతారో ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. లేదు ఖమ్మం నడిబొడ్డులోని ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయండి, ప్రజల్ని అడగండి, తద్వారా అయినా సరే మీ స్థాయి ఏందో మీరు గుర్తించమని, పొంగులేటి గారి మీద అవాకు చవాకులు పేలొద్దని, మీ చరిత్రను ఇంకా తీయాల్సి వస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉండి అక్కడ ఏం చేశారు చాలామంది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. అంతకుముందు మీ యొక్క హిస్టరీ సిపిఎం పార్టీ, ఆ తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి వచ్చారు ప్రజలోకి, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. ఆ తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్లో ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు ఏం చేశారో సడన్గా ఖమ్మం జిల్లాలో ఊడిపడ్డారు మీరు సెక్రటరీగా. అయినా సరే ఎవరో పల్లెత్తు మాట అనుకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎంతమంది మిమ్మల్ని గుర్తుపడతారు? తాతా మధు గారు మిమ్మల్ని ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎంతమంది గ్రామస్థాయి నాయకులు, ప్రజల విషయం ఇంకా దేవుడు అడుగు, గ్రామస్థాయి నాయకులు ఎంతమంది గుర్తుపడతారు? అది మీ స్థాయి. కాబట్టి దయచేసి ప్రజానాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది గుండెల్ని తట్టినటువంటి అభిమాన నాయకుడు, భద్రాద్రి ముంపు వస్తే కోట్లాది రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు, ఎక్కడ ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగినా సరే తన వంతు ఆర్థిక సహాయం, తన యొక్క అనుయాయుల ద్వారా ఆ పార్టీని, మన యొక్క బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని తాను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకి గెలుపుకి సహకరిస్తున్నటువంటి గొప్ప మానవతావాది గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలొద్దనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మరొకసారి ఇలాగే ఉంటే ఇంకా తీవ్రంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క
అనుయాయులు నాయకులు స్పందించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.